హలో స్టూడెంట్స్, ఏ వెరీ వామ్ వెల్కమ్. ఈరోజు వీడియోలో మనం ఎన్ఐటి సూరత్కల్, కర్ణాటకలో ఉన్న ఎన్ఐటి సూరత్కల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan. Your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be f***ing sour, take a cold shower. Scream until you're louder, work until you're prouder. And f*** all the doubters, they're just your downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. I'm f***ed off at these f***ing clowns. Hoover up, taught they deserve it. NIT Suratkal, Karnataka lo undi. 1960లో ఎస్టాబ్లిష్ చేశారు. వరంగల్ తర్వాత ఎస్టాబ్లిష్ చేసిన సెకండ్ ఇన్స్టిట్యూట్ ఇది. 300 ఏకర్స్, ఆల్మోస్ట్ 297 ఏకర్స్లో క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేశారు. కర్ణాటకలో ఉన్న మ్యాంగ్లూర్కి దగ్గరలో ఉంటుంది ఎన్ఐటి సూరత్కల్. ఈ వీడియోలో మీరు క్యాంపస్ టూర్ని చూస్తూ ఎన్ఐటి సూరత్కల్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే ఏంటి, కట్ ఆఫ్ 2022లో జోసా కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళింది, సిక్స్త్ రౌండ్ వరకు జోసా సిక్స్త్ రౌండ్ వరకు, అదేవిధంగా ఏ ఏ బ్రాంచెస్ని ఏ ఏ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది ఎన్ఐటి సూరత్కల్, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటారు. బ్యూటీ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ఎన్ఐటి సూరత్కల్కి ప్రైవేట్ బీచ్ ఉంది. లైఫ్ అంటే హార్డ్షిప్సే కాదు, అంటే కష్టపడి చదవడమే కాదు, ఎంజాయ్ చేయడం కూడా. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేషన్ లైఫ్ అనేది మీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమరీ అన్నమాట, బిగ్గెస్ట్ మెమరీ. మనకు చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉన్నాయి అంటే అదేదో చిన్నతనంలో చదువుకున్న స్కూల్స్, నెక్స్ట్ లైఫ్ లాంగ్ దోస్తులు ఏర్పడేది కూడా ఎక్కడ అంటే ఈ గ్రాడ్యుయేషన్లోనే ఏర్పడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. నేను ఈ గ్రాడ్యుయేషన్ అనేది మీకు లైఫ్ లాంగ్ మెమరీస్ని అందిస్తుంది, లైఫ్ లాంగ్ దోస్తుల్ని అందిస్తుంది. సో మీకు మంచి ర్యాంక్ వచ్చినట్టయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ టు చూస్. ఇంతవరకు మీరు చదివింది ఒక లెక్క అయితే ఈ గ్రాడ్యుయేషన్ మీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. Be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown. NIT Suratkal అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కింద, అంటే బీటెక్ ప్రోగ్రామ్స్ కింద 10 ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తుంది. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటికల్ అండ్ కంప్యూటేషనల్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, అండ్ మైనింగ్ ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రామ్స్ని ఎన్ఐటి సూరత్కల్ అందిస్తుంది. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time, to my place. I feel my heart erase. So catch me if I fall. ఈ స్లైడ్లో మీరు డే స్కాలర్స్కి, అదేవిధంగా హాస్టలర్స్కి సంబంధించిన సెమిస్టర్ వైజ్ ట్యూషన్ ఫీని చూడొచ్చు, ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీని కూడా చూడొచ్చు. ఇంకొక విషయం మీకు అందరికీ చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో, ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వారైతే వీరికి ట్యూషన్ ఫీ నుండి ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే మీరు ట్యూషన్ ఫీ, ఎటువంటి ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired.
ఇక ప్లేస్మెంట్ విషయానికి వస్తే, ప్లేస్మెంట్స్ 2023కి సంబంధించిన డేటా మనకు వెబ్సైట్లో కానీ లేదా థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో కూడా దొరకలేదు. సో నేను గూగుల్ చేస్తే కోరాలో ఒక స్టూడెంట్ ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఆ స్టూడెంట్ పోస్ట్ చేయడం జరిగింది. 2023 బ్యాచ్కి హయ్యెస్ట్ శాలరీ 60 లాక్స్ దాకా వెళ్ళింది. మోస్ట్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ ఏ విధంగా జరిగాయి అంటే పీపీఓస్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ రూపంలో జరిగాయి. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటే ఏంటి అంటే, స్టూడెంట్స్ ఈ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే ఆ హాలిడేస్ ఏదైతే 2 మంత్స్ ఇస్తారో అక్కడ నుంచి వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఇంటర్న్షిప్స్ ఎక్కడైతే వాళ్ళు ఏ కంపెనీలో అయితే వాళ్ళకి ఇంటర్న్షిప్ వస్తుందో ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశాక ఇఫ్ దేర్ పర్ఫార్మెన్స్ ఇస్ రియలీ సాటిస్ఫాక్టరీ దెన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే పీపీఓస్ని రిలీజ్ చేస్తాయి, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఆ స్టూడెంట్ అనాలిసిస్ ప్రకారం 100% ప్లేస్మెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి రావడం జరిగింది. 70-80% ప్లేస్మెంట్స్ కోర్ బ్రాంచెస్కి రావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 15-25 లాక్స్ పర్ యానం శాలరీ లభించింది, హయ్యెస్ట్ 60 లాక్స్. 25-40 లాక్స్ వచ్చి 10-20% స్టూడెంట్స్కి లభించింది. సో రఫ్లీ ఆ స్టూడెంట్ అనాలిసిస్ ప్రకారం ఏంటి అంటే యావరేజ్ ప్యాకేజ్ వాస్ 18-20 లాక్స్ పర్ యానం. ఎంతసేపు ఉన్నా కూడా ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటూ ఉంటాను. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ట్రై టు గివ్ మీ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద కమెంట్స్, ఓకే? అది మిగతా స్టూడెంట్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ ఏదైనా థర్డ్ పార్టీస్ ద్వారా, నేను కూడా వెబ్సైట్లోనే వెతికి చూడాలి కాబట్టి, వెబ్సైట్స్ లేదా కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి ఇవ్వాలి కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్, ఇన్ కేస్ ఏదైనా రాంగ్ అయినట్టయితే డోంట్ ట్రై టు పాయింట్ అవుట్ దట్ మిస్టేక్, ట్రై టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అని. ఫైనలీ చెప్పేది ఏంటంటే, నో వన్ ఈజ్ పేయింగ్ ఎనీవన్. సో మేమేంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తున్నాను బై ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ మై టైమ్. యు కాంట్ బిలీవ్ మీ దట్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో అట్ 2 AM. కాసేపు క్యాంపస్ని కూడా విజిట్ చేయండి, తర్వాత మీరు కటాఫ్ని కూడా 2022కి సంబంధించిన జోసా కటాఫ్ని కూడా చూడొచ్చు. I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be f***ing sour, take a cold shower. Scream until you're louder, work until you're prouder. And f*** all the doubters, they're just your downers. I swear to God they all let me down. I always fought just to wear the crown. Off at these f***ing clowns. Hoover up taught they deserve an ounce. It's only worth it if you work for it. It's only worth it if you work for it. I won't stop till they hear me now. I won't stop till I wear the crown. వాట్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్ కదా. 2023లో జాయిన్ అవబోతున్న స్టూడెంట్స్తో పాటు 2024 ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే గెట్ రెడీ ఫర్ ద షో, కీప్ గ్రైండింగ్ గైస్. ఇక్కడ నేను మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 4-year బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన, హోమ్ స్టేట్స్కి సంబంధించింది, అదేవిధంగా అదర్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే హోమ్ స్టేట్లో కూడా తెలుగువారు చాలామంది ఉంటారు కాబట్టి. సో హోమ్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా అదర్ స్టేట్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది జోసా 6th రౌండ్ ప్రకారం తీసుకున్న కట్ ఆఫ్, మీరు పాజ్ చేసుకొని చూసుకోండి. ఈ డేటా వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, రాబోయే బిగ్ ఈవెంట్ ఏదైతే జోసా ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్కి మీరు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. మీ చాయిసెస్ లిస్ట్ని తయారు చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన చాయిస్ లిస్ట్ తయారు చేసుకోవడంలో ఈ డేటా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్స్టిట్యూట్ వైజ్ వెళ్ళి చూసుకున్నట్టయితే మీ ర్యాంక్కి ఎక్కడ వరకు వస్తుంది, ఏ బ్రాంచ్ దొరికే ఛాన్సెస్ ఉంది, ఏ ఇన్స్టిట్యూట్ దొరికే ఛాన్సెస్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఈ డేటా షేర్ చేయడం జరుగుతుంది.
ఈ స్లైడ్స్లో కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆల్ కేటగిరీస్కి సంబంధించిన హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడగలరు. ఈ స్లైడ్స్లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడగలరు. ఈ స్లైడ్లో కాంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడగలరు. ఈ స్లైడ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడగలరు. ఈ స్లైడ్స్లో మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఆల్ కేటగిరీస్కి సంబంధించి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్కి సంబంధించిన డేటా మొత్తం మీరు వీడియోను పాజ్ చేసుకొని చూడొచ్చు. ఈ స్లైడ్స్లో మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కట్ ఆఫ్ని కూడా చూడొచ్చు. ఈ స్లైడ్లో మీరు మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడొచ్చు. ఈ స్లైడ్లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడగలరు. ఈ స్లైడ్లో మీరు మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ని చూడగలరు. ఇవి ఆల్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకింగ్ ఇది జోసా 6th రౌండ్ ప్రకారం 2022. సో మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో కూడా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. And also, don't forget to subscribe the channel. Thank you very much. God bless you all. Let's go. I wake up to a little bit of drool on my pillow.